బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి? ఓకే, సో క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు దీంట్లో సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ. ఈ సర్జరీ చాలా వరకు ఇప్పుడు చాలామందికి ఏంటంటే కొంతమంది మా పేషెంట్ వచ్చి బ్లడ్ క్యాన్సర్ ఉన్నప్పుడు సర్జరీ చేసి తీసేయగలుగుతారా అని అడుగుతారు. ఇప్పుడు ఇది బ్లడ్ క్యాన్సర్ అనేది ప్రవహించే రక్తంలో పుట్టుతుంది కదా, ఏం సర్జరీ చేస్తాం ఇక్కడ? ప్రవహించే రక్తంలో ఉన్నప్పుడు మెడిసిన్స్ని బ్లడ్లోకి పంపించి ఆ క్యాన్సర్, తిరుగుతున్న క్యాన్సర్ కణాలని చంపాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎక్కువ కీమోథెరపీ ఉపయోగించడం అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లింఫోమా ఉంది, లింఫోమాలో గడ్డలు ఉంటాయి, మరి ఈ గడ్డల్ని సర్జరీతో తీసేయచ్చు కదా అనే క్వశ్చన్ వస్తుంది. కానీ లింఫోమా సింపుల్ మెడిసిన్స్తో, అంటే కీమోథెరపీ మెడిసిన్తో కరిగిపోతుంది. ఇక్కడ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, సర్జరీ రోల్ ఏం లేదు, పాతకాలంలో చేసేవాళ్ళు. తర్వాత కీమోథెరపీ వచ్చిన తర్వాత లింఫోమాస్లో ఓన్లీ కీమోథెరపీ లేదంటే కొన్నిసార్లు రేడియేషన్ థెరపీ, అంటే ట్రీట్మెంట్కి కీమోథెరపీకి లొంగన్ జబ్బుల్లో కొన్నిసార్లు వాటిలో రేడియేషన్ థెరపీ చేస్తుంటాం. సో బ్లడ్ క్యాన్సర్స్లో చాలా వరకు కీమోథెరపీ, అంటే ఈ కీమోథెరపీ అంటే ఏంది, కొన్ని రకాల మెడిసిన్స్ యూస్ చేసి ఆ క్యాన్సర్ని చంపడాన్ని కీమోథెరపీ అంటాం. ఈ మెడిసిన్స్ ఏం చేస్తాయంటే ఈ క్యాన్సర్ కణము అధికంగా డివైడ్ అవ్వకుండా ఆపేస్తాయి, అంటే వాటి క్యాన్సర్ కణం యొక్క డిఎన్ఏలోకి వెళ్ళిపోయి ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేసేస్తాయి. ఇప్పుడు కణం డివైడ్ అయ్యేది ఆ డిఎన్ఏ వల్లే, ఆ డిఎన్ఏ డ్యామేజ్ చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే కణం డివైడ్ అవ్వదు, ఇంకా చనిపోతుంది. ఇదే మెయిన్ కీమోథెరపీ ప్రిన్సిపల్ ఇదే అన్నట్టు. సో క్యాన్సర్ కణాలు తగ్గిపోయి క్లియర్ అయిపోతాయి. కాకపోతే దీని ప్రాబ్లం ఏంటంటే ఇదే మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ క్యాన్సర్ కణాన్ని అటాక్ చేయదు, నార్మల్ కణాలను కూడా అటాక్ చేస్తుంది. సో అందుకే కీమోథెరపీలో క్యాన్సర్ కణాలతో పాటు నార్మల్ కణాలు కూడా తగ్గిపోవడం మనం చూస్తుంటాం. ఇంకా ఈ డివైడ్ అయ్యే కణాలు మన శరీరంలో ఈ జుట్టు కుదుళ్ళు, చర్మము, తర్వాత మన ఇంటెస్టైన్ ట్రాక్ పైన లేయర్, మ్యూకోజ్ అంటాం, ఇవి కంటిన్యూగా డివైడ్ అవుతారు ఉంటాయి రోజు. సో ఇవి ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటాం. అందుకే మన కీమోథెరపీ ఇచ్చినప్పుడు హెయిర్ లాస్ వస్తుంది, చర్మం కలర్ మారుతుంది, తర్వాత వామిటింగ్, లూజ్ మోషన్స్ అనేవి ఇందుకే వస్తాయి అన్నట్టు. సో కీమోథెరపీ మెయిన్గా యాక్టివ్గా డివైడ్ అయ్యే సెల్స్, అంటే క్యాన్సర్ సెల్స్ డిఎన్ఏని అటాక్ చేస్తుంది. సేమ్ ప్రాసెస్లో నార్మల్ ఇది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ ఉంది. టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటంటే ఇది ఇప్పుడు కీమోథెరపీ ఏంటంటే మొత్తం ఆ బాడీని మొత్తం ఎఫెక్ట్ చేస్తుంది కదా, అంటే మెయిన్గా క్యాన్సర్ సెల్ని ఎఫెక్ట్ చేస్తుంది, కాకపోతే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ మనకు కనపడుతుంటాయి. అక్కడ కూడా డోస్ మాడిఫై చేసుకుంటే పెద్ద ఇబ్బందులు కనపడవు. టార్గెటెడ్ థెరపీ అనేది ఓన్లీ పోయి క్యాన్సర్ని అటాక్ చేస్తుంది. సో సైడ్ ఇంకా సైడ్ డ్యామేజ్ ఏమి, కొలెటరల్ డ్యామేజ్ ఏమి ఉండదు వీటిలో. వాటిలో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సో కీమోథెరపీ ఉంది, టార్గెటెడ్ థెరపీ ఉంది. రేడియేషన్ థెరపీ లింఫోమాస్లో కొన్ని పరిస్థితుల్లో వాడతాం, ట్రీట్మెంట్కి లొంగన్ కేసెస్లో లేదంటే పెద్ద సైజు ఉన్నప్పుడు వాడతాం. కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్లో, ముఖ్యంగా ఈ బ్లడ్ క్యాన్సర్స్లో ఏంటంటే బ్లడ్డే కాకుండా కొన్నిసార్లు బ్రెయిన్ లోపల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సిఎస్ఎఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాం. సో అటువంటి కేసెస్లో రేడియేషన్, బ్రెయిన్ రేడియేషన్ అక్కడ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా మల్టిపుల్ మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ ఉంది. మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సర్ కొన్నిసార్లు స్పైన్లో వచ్చేసి ఆ స్పైనల్ కార్డ్ని అదిమేస్తుంది, దానివల్ల కాలు రెండు వీక్ అయిపోతాయి ఒక్కసారిగా. అప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని పరిస్థితుల్లో ఆ మైలోమా పార్ట్కి రేడియేషన్ అనేది ఇస్తాం. సో బ్లడ్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ చాలా వరకు కీమోథెరపీ మెడిసిన్స్ ఉంటాయి, కొన్నిసార్లు టార్గెటెడ్ థెరపీ ఉపయోగిస్తాము, రేడియేషన్ థెరపీ కొన్ని పరిస్థితుల్లో యూజ్ చేస్తాం. సర్జరీ అనేది చాలా వరకు లేదు ఈ బ్లడ్ క్యాన్సర్స్లో.